317 జీవోను వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అనుబంధ పిడిఎస్యు పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ నాయకులు సామ పాపయ్య మాట్లాడుతూ ఉద్యోగాలు లేక బలన్వర్మానికి పాల్పడుతున్నారని 317 జీవో తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ ఏంటంటే ఖాళీ ఉన్న పోస్టులని తక్షణమే భర్తీ చేయాలని పివైఎల్ పిడిఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ వారం రోజుల క్రితమే ముత్యాల అనే సాగర్ ఆయన బయ్యారం మండలం బయ్యారం లోకల్ ఆయన మొత్తం కూడా నిరుద్యోగ సమస్య మీద మరి ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయడు, ఇంకా మాకు పోస్టులు ఇవ్వరు, ఇంకా ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకో మేము చదువుకొని కూడా వేస్ట్ అని చెప్పేసి ఒక ఆలోచించి మరి నాతో నన్న ఆత్మహత్య చేసుకుంటానన్న మిగతా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పేసి భావంతో మీడియాలో కూడా వాట్సాప్లలో కూడా మాట్లాడి తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ మరి వైద్య రంగంలో పిహెచ్సి సెంటర్లలో సరైన మెడిసిన్ లేదు, మెడిసిన్ మొత్తం కూడా కుక్క కాటుకు కానీ పాము కాటుకు కానీ తేలు కాటుకు కానీ మరి పిహెచ్సి సెంటర్లలో వైద్య రంగంలో టాబ్లెట్లు లేవు. ఇవాళ కరోనా వచ్చే పరిస్థితి ఉన్నది, సరైన ట్రీట్మెంట్ గ్రామాలలో లేక మళ్ళీ మొత్తం కూడా ఉన్న హాస్పిటల్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. కనుక అట్లా చాలామంది ప్రాణం కోల్పోతుంది. ప్రభుత్వం తక్షణమే దాన్ని పట్టించుకోవాలి. మరి పిహెచ్సి సెంటర్లలో సరైన డాక్టర్లు లేక సరైన వైద్యం అన్నీ లేక కూడా అక్కడ ప్రాబ్లం అవుతుంది. కలెక్టర్ గారు తక్షణమే అట్లాంటి అంశాన్ని తొందరగా పట్టించుకోవాలని చెప్పేసి కోరుతూ, అట్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరి మొత్తం కూడా మహిళలు ఇలా అందరూ కూడా వేధింపులు జరుగుతున్నాయి. మహిళల్ని కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చిన్న చూపు తప్ప వాళ్ళకి రక్షణ లేదు. ఇవాళ మొత్తం కూడా ఆ స్థితికి వచ్చేసింది. ఇవాళ ప్రభుత్వమే ఒకవైపు మరి బదబదారికి నల్లాలు పెట్టిస్తున్న ప్రభుత్వం ఇవాళ బదబదారికి బ్రాండ్ షాపులు మొత్తం కూడా నెక్కర్లు మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. కానీ ఇవాళ మందు దొరికే పరిస్థితి సారా దొరికే పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బదబదారికి బ్రాండ్ షాపులు అయిన పరిస్థితి ఉన్నాయి. ఇవాళ బెల్ట్ షాపులు కావచ్చు, బ్రాండ్ షాపులు కావచ్చు, మిచ్చలు విడిగా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజల్ని హింసించేటట్టు ఉంటాను. అట్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దేశవ్యాప్తంగా కేసీఆర్ ఇవాళ ఇంటికొక మొత్తం కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి బంగారు తెలంగాణ చేస్తానని చెప్పేసి మాట్లాడిండు. ఇవాళ ఇంటికొక శవం చదువుకున్న వాళ్ళు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ పరిస్థితి దిగజారే పరిస్థితి ఉన్నది. అది కేసీఆర్ ప్రభుత్వం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవాళ రైతాంగం కూడా మొత్తం కూడా గిట్టుబాటు ధర లేక మొత్తం కూడా ఇవాళ మిర్చి మొత్తం కూడా పెట్టుబడి పెట్టి ఇవాళ చేతికి రాక రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి రైతాంగాన్ని కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోవాలి. కలెక్టర్ గారు కూడా విషయాన్ని